ప్రైవేట్ స్కూల్స్ క్లోజ్డ్, ఏపీలో రేపు ప్రైవేట్ స్కూళ్ళు బంద్. సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రేపు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా అయితే క్లోజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని ఇక్కడ మనం క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ స్కూళ్ళ బంద్ పాటిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రకటించింది. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో తాము ఏకీభవించడం లేదని చెప్పారు. డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందిని ఫ్రంట్లైన్ వర్కర్లు అంటున్నారని, ఉపాధ్యాయులమైన తాము ఫ్యూచర్ లైఫ్ వర్కర్లమని అన్నారు. ఫ్యూచర్ లైఫ్ వర్కర్లమైన తాము సరిగా లేకపోతే విద్యార్థులకు సరైన భవిష్యత్తే ఉండదని చెప్పారు. ఆచరణ సాధ్యం కాని జీవోలను విడుదల చేసే ముందు ఆలోచించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ జీవోల వల్ల నష్టమే జరుగుతుందని, నాణ్యమైన ఉపాధ్యాయులు విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారన్నారు. జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంత ఫీజు వసూలు చేయాలో నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 53-54 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫీజులు ఈ విద్యా సంవత్సరం నుంచి 2023-24 విద్యా సంవత్సరం వరకు వర్తిస్తాయి. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 53-54 అనే జీవోలకు సంబంధించి ఈ స్కూల్స్ అయితే మనకు, అంటే ప్రైవేట్ స్కూల్కి సంబంధించి బంద్ అయితే రేపు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.